ఆరాధించిన యేసయ్యా, అభిషేకించిన యేసయ్యా, నన్నాదరించిన యేసయ్యా, అభిషేకించిన యేసయ్యా, నన్ను బలపరచితివే, నన్ను నడిపించితివే, నన్ను బలపరచితివే, నన్ను నడిపించితివే, నన్ను మరువ నంపివే యేసయ్యా, నన్ను మరువ నంపివే యేసయ్యా, నన్ను మరువ నంపివే యేసయ్యా, నన్ను మరువ నంపివే యేసయ్యా, నన్ను విడువ నంపివే యేసయ్యా, నన్ను విడువ నంటివే యేసయ్యా, నన్ను విడువ నంటివే యేసయ్యా, నన్ను విడువ నంటివే యేసయ్యా, నన్నాదరించిన యేసయ్యా, అభిషేకించిన యేసయ్యా, నన్నాదరించిన యేసయ్యా, అభిషేకించిన యేసయ్యా. క్రీస్తునందు ప్రియులరా, ప్రభునేసు క్రీస్తు వారి ఘనమైన అద్వితీయమైన నామంలో మీ అందరికీ ప్రభుపేట ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని శ్రద్ధగా మనం విందాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన దేవ, మీకు వందనాలు చెల్లిస్తున్నాను ఆయన. శాశ్వతమైన ప్రేమతో మీరు మమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నారు. ఇదిగోనైనా మరియు కుమారు మీ వాక్యాన్ని వినేటువంటి మంచి అవకాశాన్ని మీరు మాకు అనుగ్రహించారు ప్రభువా. అందును బట్టి మీ నామాన్ని స్తుతిస్తూ ఉన్నాం, ఘనపరుస్తున్నాం, కొనియాడుతున్నాం. ప్రభువా సహాయం చేయండి ప్రభువా. మరీ వల్ల మీ పాద సన్నిధిలో చేరాం. మీరు మంచి బోధకుడు ప్రభువా. ఈ సమయంలో మీ మాటలు వినాలని ప్రభువా తండ్రి, అయా అనేక మంది ప్రజలు సిద్ధంగా ఉన్నారు తండ్రి. మీరు మాట్లాడండి, మీ దాసుడు అనేటువంటి నాతో కూడా మాట్లాడమని కోరుతున్నాను. ఇంకేం మహిమ చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభువార అతి శ్రేష్టమైన ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఆది కాండము 25:27-28 వచనాలు నేను చదువుతూ ఉన్నాను. ఆ చిన్నవారు ఎదిగినప్పుడు ఏశావు వేటాడుట యందు నేర్పరి అయి అరణ్యవాసిగా నుండెను. యాకోబు సాధువై గుడారములలో నివసించుచుండెను. ఇస్సాకు ఏశావు తెచ్చిన వేటమాంసమును తినెను గనుక అతన్ని ప్రేమించెను. రిబ్కా యాకోబును ప్రేమించెను. ప్రియులారా, దేవుని వాక్యంలోనికి వెళ్ళి దేవుని వాక్యాన్ని శ్రద్ధగా గమనిద్దాం. చూడండి, ఆది కాండలో ఒక శ్రేష్టమైనటువంటి మాటను మనం చదువుకున్నాం. ఈ వర్తమానం వింటూ ఉండగా ప్రభు మీతో మాట్లాడటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. పిల్లరా, ఆయన మాట్లాడుతున్నటువంటి సమయంలో ఆయన మాటలు విని శ్రద్ధగా ఆలకించి మన జీవితాన్ని సరిచేసుకోవడానికి సిద్ధపడినట్లయితే ఖచ్చితంగా ప్రభు మన కుటుంబాన్ని అద్భుతంగా దీవిస్తాడని దైవ సేవకునిగా నేను మీకు తెలియపరుస్తూ ఉన్నాను. చూడండి, ప్రస్తుత దినాల్లో మన క్రైస్తవ కుటుంబాలని, అంటే క్రీస్తుని ఎరిగిన వారిని, క్రైస్తవులు అనగా క్రీస్తుని ఎరిగిన వారు, రక్షణ పొందిన వారు, మారు మనసు అనుభవం కలిగిన వారు, దేవుని సన్నిధిలో నిలిచి ఉండేవారు. క్రైస్తవ కుటుంబాల్లో కనిపిస్తున్నటువంటి ఒక భయంకరమైనటువంటి సమస్య, చక్కగా వారు దేవుడు గర్భఫలాన్ని ఇస్తూ ఉంటే ఆ గర్భఫలాన్ని వారు స్వీకరించి ఆ పిల్లల్ని వారు పెంచుతూ ఉన్నారు. కానీ వారు పెంచబడుతూ ఉన్నారు పిల్లలు కూడా, తల్లులు తండ్రులు పెంచుతూ ఉన్నారు. కానీ వారిని కొన్ని సంవత్సరాల తర్వాత చూస్తే ఏ పనికి పనికిరాని వ్యక్తులుగా చేస్తూ ఉన్నారు.
పిల్లరా, దేవుని వాక్యాన్ని మనం చూస్తే చూడండి, ఈరోజు మన కుటుంబాల్లో కొన్ని కొన్ని వర్గాలు కనిపిస్తూ ఉన్నాయి. ఒక్కొక్క కుటుంబంలో చూస్తే ఒక ముగ్గురు పిల్లలు ఉంటారు, ఒక నలుగురు పిల్లలు ఉంటారు, ఒక ఐదుగురు పిల్లలు ఉంటారు. పిల్లరా, ఈ ఐదుగురు పిల్లలకి తల్లి తండ్రి నేర్పించవలసిన విషయాలు నేర్పించట్లేదు. దేవుని వాక్యాన్ని మనం చూస్తూ ఉంటే, దేవుని వాక్యంలోనికి మనం వెళ్ళి దేవుని వాక్యాన్ని మనం గమనిస్తే, దేవుని సన్నిధిలో పిల్లరా ఈ యొక్క ఇస్సాకు మంచి ప్రవర్తన కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. తండ్రి విశ్వాసమునకు కర్త, పరలోకపు తండ్రి. ఇస్సాకు తండ్రి విశ్వాస వీరుడు, దేవుని మీద ఆధారపడే వ్యక్తి. ఈ యొక్క అబ్రహాము కుమారుడు ఇస్సాకు దేవుని చేత ఆశీర్వదించబడ్డాడు. యవన ప్రాయంలో కానీ తండ్రికి విలువ ఇచ్చేటువంటి విషయాలు కానీ, తల్లిని గౌరవించే విషయాలు కానీ అన్ని బాగానే ఉన్నాయి. తర్వాత ఈ యొక్క ఇస్సాకు భార్య రిబ్కా గురించి మన దేవుని వాక్యాన్ని చూస్తే, ఆమె కూడా చాలా సద్గుణాలు కనిపిస్తూ ఉంటాయి, చాలా మంచి లక్షణాలు రిబ్కాలో మనకు కనిపిస్తూ ఉంటాయి. కనుకనే ఇస్సాకుకి భార్యగా దేవుడు సిద్ధపరిచాడు. వీరి వివాహం ప్రత్యేకమైనది, దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి వివాహం. పిల్లరా, యవన ప్రాయంలో ఇస్సాకు రిబ్కాలు ఒక మంచి ఆత్మీయ జీవితాన్ని కలిగిన వారు. ఆ తర్వాత వివాహమైన తరువాత కూడా కొన్ని సంవత్సరాలు మంచి భక్తి జీవితాన్ని కలిగి ఉన్నారు వీరు. దేవుని వాక్యాన్ని మనం గమనిస్తే, దేవుడు వీరిని ప్రేమించి వీరిని ఆశీర్వదించి వీరికి గర్భఫలాన్ని అనుగ్రహించాడు. ఆ గర్భఫలాన్ని అనుగ్రహించినప్పుడు తప్పిపోయినటువంటి తల్లిదండ్రులుగా మనకు కనిపిస్తూ ఉన్నారు. కారణం ఏంటంటే, దేవుడు వారికి ఇచ్చినటువంటి పిల్లలు ఇద్దరిని ఇచ్చాడు, ఏశావుని యాకోబుని ఇవ్వటం జరిగింది. కానీ దేవుని వాక్యం మనం చదువుతుంటే చూడండి, ఏమని దేవుని వాక్యం రాయబడిందంటే, ఇస్సాకు ఏశావు తెచ్చిన వేట మాంసమును తినెను గనుక అతనిని ప్రేమించెను, రిబ్కా యాకోబును ప్రేమించెను. ఇంట్లో నలుగురు వ్యక్తులే ఉన్నారండి, తల్లి తండ్రి పెద్ద కుమారుడు రెండో కుమారుడు, నలుగురు వ్యక్తులే ఉన్నారు. కానీ తండ్రి ఏమో తన పెద్ద కొడుకు అంటే చాలా ఇష్టం, తల్లికేమో తన చిన్న కొడుకు అంటే చాలా ఇష్టం. వాక్యం వింటున్న ప్రియ, దేవుని బిడ్డ ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు, దేవుడు నీకు గర్భఫలాన్ని ఇచ్చాడు, కానీ ఆ ఇవ్వబడినటువంటి గర్భఫలంలో నువ్వు ఎంతమందిని ప్రేమిస్తూ ఉన్నావు? దేవుడు అంటూ ఉన్నాడు అందరినీ ప్రేమించాలని. కానీ ఇక్కడ దేవుని వాక్యలు మనం చూస్తుంటే, ఇస్సాకేమో ఏశావంటే ప్రాణం అంట, తర్వాత రిబ్కాకేమో యాకోబు అంటే ప్రాణం అంట. నేను అనుకుంటున్నాను దేవుని వాక్యం రాబడి మాటలు నేను మీకు తెలియపరచని ఆశపడుతున్నాను. పిల్లరా, ఎప్పుడు చూసినా గానీ ఈ యొక్క ఇస్సాకు ఏశావును ఎత్తుకునేవాడేమో, తల్లి అయినటువంటి రిబ్కా యాకోబును ఎత్తుకునేదేమో. అంటే వీరి మనసులో ఏముందంటే, యాకోబు అంటే ఇస్సాకుకి సరిగా గిట్టేది కాదు, ఏశావు అంటే రిబ్కాకి గిట్టేది కాదు. ఎప్పుడు చూసినా కానీ ఈ యొక్క తల్లి చిన్న కుమారుని బహుగా ప్రేమించేది, ఏదైనా అవసరమైనప్పుడు ఏదైనా కావాలనుకున్నప్పుడు తన చిన్న కుమారుని విషయంలో చాలా శ్రద్ధ పాటించేది. ఇస్సాకు కూడా ఏదైనా అవసరం వస్తే తన పెద్ద కుమారుడికే చెప్పుకునేవాడు. వాక్యం ఏంటన్నా ప్రియ, దేవుని బిడ్డ చూడండి, ఈరోజు మన జీవితాల్లో తల్లిగా తండ్రిగా ఉంటున్నటువంటి అనేక మంది దేవుడు నీకు ఇచ్చిన పిల్లల విషయంలో మీరు తప్పిపోతూ ఉన్నారు. దేవుడు మీకు ఎంతమంది పిల్లల్ని ఇచ్చాడో, ఎంతమంది గర్భఫలాన్ని ఇచ్చాడో, ఎంతమంది కుమార్తెలను కుమారులు ఇచ్చాడో, కానీ మీరు వారి విషయంలో మీరు ఒకరిని ప్రేమించి ఒకరిని ప్రేమించిన వారుగా ఉంటే పిల్లరా, దేవుని ప్రేమను కనపరిచేవారుగా మీరు ఉండలేరు. దేవుడు మీకు ఎంతమంది పిల్లల్ని ఇస్తే అంతమందిని తల్లిగా ప్రేమించే తల్లిగా నీవు ఉండాలి, తండ్రిగా ప్రేమించే తండ్రిగా నీవు ఉండాలి. పిల్లలు అనుకోకూడదు, మా నాన్నకి నేనంటే కోపం, మా నాన్నకి నేనంటే ఇష్టం లేదు, మా అమ్మకి నేనంటే ఇష్టం లేదు అని చెప్పి వారి చిన్న హృదయాల్లో గాయం కాకూడదండి. దేవుని వాక్యాన్ని బట్టి మనం చూస్తుంటే చూడండి, వీరిద్దరు కూడా ఒకరేమో ఒకరిని ప్రేమిస్తూ ఉంటారు, మరొకరేమో మరొకరిని ప్రేమిస్తూ ఉంటారు. అదే ప్రేమ ఈమె పెద్ద కుమారుడి మీద చూపించలేదు, అదే ప్రేమ ఈయన చిన్న కుమారుడి మీద చూపించలేరు. పిల్లరా, ఈరోజు అనేక మంది కుటుంబాల్లో సమాధానం లేని పరిస్థితి. కారణం ఏంటంటే, పిల్లలు సరిగా పట్టించుకోలేకపోతూ ఉన్నారు. కారణం ఏంటంటే, వారు మమ్మల్ని చిన్నప్పుడు చూశారండి, అయ్యా మీ అమ్మగారు ముసలిది అయిపోయింది, కనీసం ఆమెను పలకరించవచ్చు కదా, ఆమెను చూడొచ్చు కదా, ఆ మంచి చెడు ఆలోచించి మాకు తెలుసులేండి, చిన్నప్పటి నన్ను ఆమెను చూసిందా అని చెప్పేటట్టు పిల్లలు ఈరోజు లేకపోరు, చాలా మంది ఉన్నారండి. దేవుని వాక్యాన్ని మనం గమనిస్తున్నాం. వాక్యం వింటున్న ప్రియా, దేవుని బిడ్డ, ఈరోజు బిడ్డలైనటువంటి వారు తల్లిదండ్రులు పెద్దలైన వారిని చూడలేకపోవడానికి కారణాలు ఏంటంటే, వారు చిన్న వయసులో ఉండగానే వారిపై వీరు చూపినటువంటి ప్రేమలు,
వారిపై వీరు చూపినటువంటి ఆ యొక్క రకరకాల భిన్నమైనటువంటి ప్రేమలు చూసి ఆ యొక్క అనుభవంలో ఉండి వారు చాలా శ్రమపడి వారు ఇప్పుడు అంటూ ఉంటారు, నన్ను చిన్నప్పుడు సరిగా చూడలేదండి, నన్ను చిన్నప్పుడు సరిగా చూడలేదండి. అంటే ఇతను ఆలోచన తెలుసా, ఇప్పుడు నేను కూడా మా అమ్మని చూడండి, ఇప్పుడు నేను కూడా మా నాన్నని చూడండి, అంత అవసరం లేదండి. పిల్లరా, దేవుని వాక్యానికి విరోధంగా మన జీవితాలు నడిపించబడుతూ ఉన్నాయి, దేవుని వాక్యానికి విరోధంగా మన కుటుంబాలు నడిపించబడుతూ ఉన్నాయి. అబ్రహాము ఇస్సాకుని చక్కగా చూసుకున్నాడు. అందుకే అబ్రహాము చక్కగా చూసుకుని దేవుడు ఏ విషయమైతే చేయమన్నాడో ఆ విషయంలో ఇస్సాకుకి అన్నిటినీ సమకూర్చాడు. దేవుని చిత్తానుసారంగా తన కుమారుణ్ణి అబ్రహాం పెంచాడండి. కానీ ఇస్సాకు జీవితానికి వచ్చేసరికి దేవుని చిత్తానుసారంగా తన బిడ్డల్ని పెంచలేని స్థితిలో కనిపిస్తూ ఉన్నాడు. కొన్ని మాటలు మీకు చెప్పి నా వర్తమానాన్ని మీకు అందించాలని ఇష్టపడుతున్నాను. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే, వీరిలో మనం చూస్తూ ఉంటే చూడండి, వీరిలో మొదటి బలహీనత ఏంటంటే వారు కుటుంబంలో రకరకాల పార్టీలు కనిపిస్తూ ఉన్నాయి. ఒకడైన తల్లి పార్టీ, ఒకడైన తండ్రి పార్టీ. కొంతమందికి తల్లి అంటే బో ప్రేమ పిల్లలకి, కొంతమందికి తండ్రి అంటే బో ప్రేమ. ఇదే ప్రేమ తండ్రి మీద చూపించవచ్చు కదా, తల్లి మీద చూపించవచ్చు కదా, అంటే ఆమెకు నేనంటే గిట్టదండి, మా నాన్నకి నేనంటే గిట్టదండి. అంటే వీరి మనసులో ఎప్పటి నుంచి ఈ యొక్క చెడు విత్తనం విత్తబడిందంటే బాల్యం నుంచే తల్లిదండ్రులు చూసేటువంటి ప్రేమలో లోపాలు కనిపిస్తూ ఉన్నాయి, లోపాలు కనిపిస్తూ ఉన్నాయి. వాక్యం పెట్టినప్పుడు యా దేవుని బిడ్డ, దేవుడు నీకు ఇచ్చినటువంటి గర్భఫలాన్ని నీవు ప్రేమించేటువంటి తండ్రిగా నీవు ఉండాలి, ప్రేమించేటువంటి తల్లిగా నీవు ఉండాలి. నీకు నలుగురు పిల్లలు ఉండొచ్చు, ఇద్దరు పిల్లలు ఉండొచ్చు, ఐదుగురు పిల్లలు ఉండొచ్చు, ఎంతమంది అయినా పిల్లలు ఉండొచ్చు, కానీ అందరినీ కూడా సమానంగా చూసేటువంటి తల్లిగా నీకు ఉండాలి, అందరినీ కూడా సమానంగా ప్రేమించేటువంటి తండ్రిగా నీవు ఉండాలి. అంతేగాని వారి చిన్న హృదయాలు గాయపరచబడేటువంటి ఆలోచనలు ఏ రోజు కూడా చేయకూడదు. ప్రియులారా, ఉదాహరణకు మనం చిన్నపిల్లలు మనం జ్ఞాపకం చేసుకుంటుంటే, ఒక ఇద్దరు పిల్లలు ఉన్నారనుకుందాం, ఆ చిన్నపిల్లలిద్దరికి రెండు రకాల డ్రెస్ తీసుకొచ్చారనుకుందాం. ఒకడికేమో ఒక డ్రెస్ నచ్చింది, ఇంకొకటికేమో ఇంకో డ్రెస్ నచ్చింది. సరే ఇద్దరు వేసుకుంటారు. కానీ వేసుకున్న తర్వాత గమనిస్తే ఈ డ్రెస్ నాకు కావాలి, ఆ డ్రెస్ నాకు కావాలని కాసేపు కొట్టుకుంటారు. తల్లిదండ్రులైన వారు వారిద్దరిని ప్రేమతో చూసి వారికి కావాల్సినవన్నీ కూడా సమానంగా పంచగలిగితే, చిన్న వయసు నుంచి వారు భేదాలు వారి మనసులో పెట్టుకోకుండా ముందుకు సాగేటువంటి బిడ్డలుగా మనం బిడ్డలు పెంచాలండి. దేవుడు తెలియపరుస్తున్నాడు. దేవుడు వాక్యం మనం గమనిస్తే పిల్లరా, ఈ యొక్క పరిణామం ఎంతమటికి వెళ్ళిద్దంటే ఆ పిల్లలు పెద్దవారైన తర్వాత మనం చూపించేటువంటి భిన్నమైన ప్రేమ వారి జీవితాన్ని కలిసివేసి తర్వాత వారు మన మీద చూపవలసిన ప్రేమను సరిగా చూపలేరు. దేవుడు వాక్యం మనం గమనిస్తూ ఉన్నాం. రిబ్కా ఎప్పుడు చూసినా కానీ తన చిన్న కుమారుడు గురించే చెప్పుకుంటూ ఉండింది. ఇస్సాకు ఎప్పుడు చూసినా కానీ తన పెద్ద కుమారుడితోనే మాట్లాడుతూ ఉంటాడు. ఇది పొరపాటు అని బైబిల్ సెలవిస్తూ ఉంది. ప్రియులారా, వారిలో మనం గమనిస్తే రెండవ బలహీనత మనం చూడొచ్చండి. చూడండి దేవుడి వాక్యంలో ఆది కాండము 27:16 నేను చదివినిపిస్తున్నాను. మరియు తన జ్యేష్ఠ కుమారుడు ఏసావు సొగసైన వస్త్రములను ఇంటి యొద్ద తన యొద్ద నుండిన గనుక రిబ్కా వాటిని తీసుకొని తన చిన్న కుమారుడు యాకోబునకు తొడిగించింది. పిల్లరా, దేవుని వాక్యం మనం గమనిస్తే వీరిద్దరు కూడా పిల్లలు పెద్దవారయ్యారు. యాకోబు ఏసావు అనేటువంటి పిల్లలు ఇద్దరు పెద్దవారయ్యారు. అయితే తండ్రి ఆశీర్వదించేటువంటి సమయం ఆసనమైంది. తండ్రి అంటున్నాడు తన పెద్ద కుమారుడితో, నాయనా ఏసావు నా మరణ దినము ఎప్పుడో నాకు తెలియదు, నేను చనిపోయే ముందుగానే నేను నిన్ను ఆశీర్వదించాలనుకుంటున్నాను, కాబట్టి నువ్వు పోయి నీ చేతులతో వేటాడి నాకు మాంసమును తీసుకొని వచ్చి తృప్తికరమైన ఆహారం నాకు నువ్వు పెట్టినట్లయితే నేను వాటిని తిని సావక మునిపోయి నిన్ను ఆశీర్వదిస్తాను అని చెప్పి తన కుమారుడు అనేటువంటి ఏసావుకి ఇస్సాకు చెప్పడం జరిగింది. పిల్లరా, ఈ యొక్క ఇస్సాకు చెప్పినప్పుడు చూడండి, ఇస్సాకు ఏసావుతో చెప్పినప్పుడు ఏసావు వేటాడటానికి వెళ్ళిపోయాడు. గోడ చాటు నుండి ఇది వింటుంది ఎవరో తెలుసా, తల్లి. పొన్న చెప్పాడు కదా, ఆడైనా నా పెద్ద కొడుకే కదా అని చెప్పి అనుకోవట్లా. ఎంటర్ ఏం చేసింది తెలుసా, విన్నటువంటి మాట వెంటనే తన మనసులో నింపుకొని పరుగు పరుగులో తన చిన్న కుమారు దగ్గరికి పోయి చూస్తుంది, అరే మీ నాన్న ఒక మాట చెప్పాడు, మీ నాన్నకు రుచి గలటువంటి ఆహారాన్ని పెడితే మీ అన్నను ఆశీర్వదిస్తా అన్నాడు, వాడు వేటాటానికి పోయాడు, వాడికంటే ముందుగా నువ్వు పోయి మన మందలో మేక పిల్లలను తీసుకొని వస్తే నేను చక్కగా దాన్ని రెడీ చేసి మంచి రుచికరమైన ఆహారం
మీ నాన్న ఏం తింటాడు నాకు తెలుసు కదా, ఆహారాన్ని సిద్ధపరిచి నీ చేతులతో నేను ఇచ్చి పంపుతాను, నువ్వేళ్ళు మీ అన్నకంటే ముందుగా మీ నాన్నగారికి పెడితే ఆశీర్వాదాలన్నీ నీకే వస్తాయి. ప్రియులారా, అంటే ఈ దృష్టిలో తన పెద్ద కుమారుడు ఆశీర్వదించబడకూడదని, తన చిన్న కుమారుడు బహుగా ఆశీర్వదించబడాలని. నిజంగా తండ్రి ఎవరిని ఆశీర్వదిస్తానని ఏశావును కదా విన్నటువంటి తల్లి నా పెద్ద కుమారుడేగా అని చెప్పి సంతోషపడాలా? సంతోషపడట్లా. వెళ్ళి ఆ ప్రదేశంలో ఆశీర్వాదంలో తన చిన్న కుమారుడిని పెద్ద కుమారుడి కంటే ముందుగా నిలబెట్టాలని చూసింది. తల్లులారా చాలా జాగ్రత్తగా దేవుని వాక్యం వినండి. మీ పిల్లల్ని మంచి మనసుతో చూడండి. గమనిద్దాం మనం కొన్నిసార్లు దేవుని వాక్యాన్ని. పిల్లరా, ఈ యొక్క మాటలు మనం గమనిస్తే తల్లి తన చిన్న కుమారుడికి అన్నని ఏ విధంగా మోసం చేయాలో నేర్పిస్తుంది. తన చిన్న కుమారుడితో మాట్లాడుతుంది, నీ అన్న అయినటువంటి ఏశావు మీ నాన్నకి ఇష్టమైనటువంటి ఆహారాన్ని తీసుకొచ్చి పెడితే, ఆయన ఆశీర్వదిస్తే నా మనసంతా బాధగుండిది, ఆశీర్వాదం నువ్వు అందుకోవాలి కాబట్టి నువ్వు త్వరగా వెళ్ళి మేక పిల్లలను తీసుకొని వస్తే నీకు ఆశీర్వాదం ఇచ్చేటట్టుగా ఆహారాన్ని సిద్ధపరిచి మీ నాన్నగారికి నీ చేతులతో పంపుతానని చెప్పి తల్లి తన కుమారుడికి మోసం చేయడం నేర్పిస్తుందండి. పిల్లరా, తెచ్చాడు, వండింది, తన కుమారుడు చేతిలో పెట్టింది అంటున్నాడు అమ్మా నాన్న గుర్తుపడతాడేమో అని. ఏశావు వస్త్రం ఆ దగ్గర ఉంది, తన పెద్ద కొడుకు ధరించుకునేటువంటి సొగసైన వస్త్రం ఒకటి ఉంది, దాన్ని తీసుకొచ్చేసి ధరించుకోమని చెబుతుంది. మోసం చేయటం అంతా కూడా నేర్పిస్తుంది కొడుక్కి. వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ ప్రభునితో మాట్లాడుతూ ఉన్నాడు. పిల్లలకి మనం మంచి నేర్పించాలి, దేవుని గురించి నేర్పించాలి, దేవుని వాక్యం గురించి నేర్పించాలి, దేవుని చిత్తం గురించి నేర్పించాలి, కానీ మోసాన్ని నేర్పించుకోకూడదు. ఒకసారి అంటే ఒక చిన్నపిల్లడు అంట, చిన్నపిల్లడు వాడు ఎందుకు పక్కింటికి పోయి సబ్బుపేట తీసుకొచ్చాడంట. వాళ్ళ అమ్మ చూసిందంట, ఏందిరా సబ్బుపేట తెచ్చావు ఎవరిది అని చెప్పి లాయగి రండికుండా సబ్బుపేటే తెచ్చావు నాన్న సబ్బేదని అడిగిందంట. పిల్లరా, దేవుని వాక్యాన్ని మనం గమనిస్తున్నామండి. మనం ఏదైతే పిల్లలకు నేర్పిస్తామో ఖచ్చితంగా అది వారు పాటిస్తారు. మనం మంచి నేర్పిస్తే మంచి చేస్తారు, చెడు నేర్పిస్తే చెడు చేస్తారు వాళ్ళు. మన పిల్లల భవిష్యత్తుకి మనమే ఒక పునాది వేసేవాళ్ళం ఉండాలి. దేవుని వాక్యులు మనం గమనిస్తే చూడండి, ఏశావుని తండ్రి ఆశీర్వదించాలనుకున్నాడు, అంతకంటే ముందుగా ఆశీర్వాదం తన చిన్న కుమారుడైనటువంటి యాకోబు మీదకి రావాలని తల్లి ప్రయత్నం చేస్తుంది. అంటే ఒక కొడుకు అంటే ఆమె గిట్టిద్ది, ఇంకో కొడుకు అంటే గిట్టదు. వాక్యం ఇంటున్న ప్రియ తల్లి నీతున్న ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. మోసయుక్తమైనటువంటి ఆలోచనలు, కపటమైన ఆలోచనలు పిల్లల పట్ల, బిడ్డల పట్ల, దేవుడు నీకు ఇచ్చినటువంటి గర్భఫలం పట్ల నీ ఆలోచనలు భిన్నంగా ఉంటూ ఉన్నాయి. కనుక ఈ కుటుంబంలో మనం గమనిస్తే మొదటి బలహీనత ఆ కుటుంబంలో పార్టీలు ఉన్నాయి, తల్లి పార్టీ అని తండ్రి పార్టీ అని. రెండో బలహీనత మనం గమనిస్తే మోసం చేయటం అంతా తన తన కొడుకు నేర్పిస్తుంది. పిల్లరా చూడండి, ఇక్కడ దేవుని వాక్యం మనం గమనిస్తే మూడవ బలహీనత చూడండి. దేవుని వాక్యంలో 25:41 అన్నదమ్ముల మధ్యలో పాగొచ్చేసింది. ఇక్కడ అన్నదమ్ముల మధ్యలో తన తండ్రి యాకోబుకిచ్చిన దీవెన నిమిత్తము ఏశావు అతని మీద పగబట్టిన. దేవుని మాటలు మనం గమనిస్తే ఇప్పుడు ఈ యొక్క అన్నను ఆశీర్వదించేటువంటి సమయంలోగా ముందుగా తమ్ముడు వచ్చేసాడు కాబట్టి ఆశీర్వాదం తమ్ముడికి వెళ్ళిపోయింది. ఈయన ఆశీర్వదించబడి బయటకు వెళ్ళిపోయాడు ఆశీర్వాదం తీసుకొని. ఆ తర్వాత అన్న వచ్చేసాడు లేటుగా, తండ్రి నన్ను ఆశీర్వదించు నీ కుమారుడు ఏశావు అని చెప్పినప్పుడు, నాకు నీకు ముందుగా వచ్చింది ఎవరయ్యా అని చెప్పన్నప్పుడు ఏమో నాకు తెలియదు అంటాడు. అయితే నీ తమ్ముడైనటువంటి యాకోబు నీవు ధరించేటువంటి వస్త్రాలు ధరించుకొని నీకంటే ముందుగా ఆహారాన్ని తీసుకొని నాకు పెట్టాడు, తిని తృప్తిపరచబడి అతన్ని ఆశీర్వదించాను, ఒక్కటి కూడా లేదా నాకంటే ఒక్కటి కూడా లేదయ్యా అని చెప్పినప్పుడు దేవుని వాక్యంలో రాయబడిన మాట తన తమ్ముడి మీద పగబట్టాడంటండి. శత్రువు మీద పగబట్టినట్టుగా ద్వేషంతో తన తమ్ముని పట్ల పగతో రగిలిపోతూ ఉన్నాడు. పిల్లరా, అన్నదమ్ముల మధ్యలో గొడవలు రావడానికి కారణం ఏంటి తెలుసా? ఆ ఇంట్లో పార్టీలు ఉన్నాయి కాబట్టి. తల్లి పార్టీ అనో తండ్రి పార్టీ అనో రకరకాల వ్యక్తుల పార్టీలనో అభిమానాలు చూపుతూ రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఈరోజు కుటుంబాలు చిన్న భిన్నం అయిపోతున్నాయి, కుటుంబాల్లో సమాధానం లేకుండా పోతుంది. పిల్లరా, దేవుని వాక్యం మనం గమనిస్తే సంతోషంగా సాగుతున్నటువంటి ఆ కుటుంబంలో లేనిపోయిన కలహాలు రేగినాయి. ఇప్పుడు కనబడితే చంపుదామని చెప్పి అన్న తిరుగుతున్నాడు, వాడిని తప్పిద్దాము వాడిని బ్రతికిద్దాము అని చెప్పేసి తల్లి తండ్రి ప్రయత్నం చేస్తున్నారు. చివరికి యాకోబుని ఇంటి నుంచి పంపించేశారు బయటికి. 20 సంవత్సరాలు తల్లికి తండ్రికి దూరమై ఎక్కడో రకరకాల బాధలు అనుభవించాడండి యాకోబు. కారణం ఎవరు? ఇన్ని శ్రమలు అనుభవించిన కారణం ఎవరు? దేవుని వాక్యం రాయబడిన మాట, తల్లి మోసం చేయడం నేర్పించింది అన్నని. తల్లి
తన చిన్న కుమారుడు ప్రేమించింది, తండ్రి తన పెద్ద కుమారుడు ప్రేమించాడు. యాకోబు ఇంటి నుంచి పారిపోవడానికి గల కారణం ఎవరు తెలుసా? తల్లి తండ్రినే. ప్రియులారా, దేవుని వాక్యం మనం గమనిస్తున్నాం, మన పిల్లల్ని ఒక మంచి మార్గంలోకి వారు నడిపించాలి. దేవుని వాక్యం మనం చూస్తే చివరికి తల్లిదండ్రులు చనిపోయారండి, కానీ అన్నదమ్ములు కలుసుకోలేకపోతున్నారు. కానీ ఒక రోజు దేవుని వాక్యంలో మనం చదివినప్పుడు ఈ యొక్క తమ్ముడు అన్న ఉన్నటువంటి స్థలానికి వెళ్ళాలని అనుకుంటూ ఉన్నాడు, కానీ అన్న చంపుతాడని భయం. నీ అన్నయ్యను ఏశావు 400 మందితో నిన్ను చంపడానికి ఎదుర్కోబోతున్నాడని చెప్పి మార్గంలో కొంతమంది దూతలు చెప్పినప్పుడు యాకోబు కూర్చొని అక్కడ రాత్రి అంతా అక్కడే ప్రార్థన చేయడం ప్రారంభించాడు. అయ్యా, ఈ శ్రమ నుంచి నువ్వు తప్ప నన్ను తప్పించలేవు. ఇప్పుడు వరకు మా అమ్మ నాకు నేర్పించిన మాటలు, నేర్పించినటువంటి ఆలోచనలన్నీ చేశాను, అన్ని విషయాలు ఫెయిల్ అయిపోయాను, కానీ ఈ శ్రమ నుంచి నువ్వే నన్ను తప్పించినప్పుడు దేవుడు చక్కటి ఆలోచన ఇచ్చాడు. వారిద్దరి మధ్య తెల్లవారితే మరణం ఎదుర్కోవాలి, ఎవరు చనిపోతారో కూడా తెలియదు. సాధ్యమైన మటుకి యాకోబును చంపడానికి ఏశావు పగతో రగిలిపోతూ ఉన్నాడు. క్షమించమని అడగటానికి వెళ్ళేటువంటి ధైర్యం కూడా యాకోబులో లేదండి. దేవుడు దిగి సమాధాన పరిచాడు. నీ ఇంట్లో ఉన్న సమస్యను దేవుడు సమాధాన పరచాలి. దేవుడు సమాధాన పరిచి సంతోషంగా నీ కుటుంబాన్ని ఆశీర్వదించాలి. పిల్లలా, దేవునికి స్థానం ఇవ్వాలి మన కుటుంబాల్లో. దేవునికి అవకాశం ఇవ్వాలండి, దేవుని సన్నిధికి అవకాశం ఇవ్వాలండి, దేవుని నడిపింపుకి అవకాశం ఇవ్వాలి, ప్రార్థన జీవితానికి అవకాశం ఇవ్వాలి. పిల్లలకి చిన్న వయసు నుంచి భయభక్తులు మనం నేర్పించాలి. అంత మాత్రమే కాదు, తండ్రి ప్రేమను తల్లి ప్రేమను సమానంగా పంచాలి. మా అమ్మంతో మా నాన్న కూడా అంతే అని చెప్పి వాళ్ళు చెప్పుకోగలిగితే రేపు నీవు వృద్ధాప్యానికి వచ్చినప్పుడు నీవు వారిపై చూపిన ప్రేమ, వారి కొరకు చేసినటువంటి త్యాగం అన్నింటిని జ్ఞాపకం చేసుకుని వారు నీ వృద్ధాప్యంలో నీకు ఎలాంటి సేవ చేయాలో అలాంటి సేవ చేస్తారు. ఈ రోజులు అనేక కుటుంబాల్లో తండ్రుల్ని వృద్ధాప్యానికి వచ్చినటువంటి పెద్దవారిని కుమారులు విడిచిపెట్టని కారణం ఏంటంటే కొన్ని పొరపాట్లు తల్లిదండ్రుల్లో కూడా ఉంటాయండి, తల్లిదండ్రుల్లో కూడా ఉంటాయి. పిల్లరా, వారిని పోయి మనం అడిగితే చెప్పే మాటలు రకరకాలుగా ఉంటాయి. ఎంత భయంకరమైన నష్టం జరగడానికి కారణం ఎవరు తెలుసా? ఆ తల్లిదండ్రులే. చిన్న వయసు నుంచి మనం సమానంగా చూడాలి, సమానంగా చేయాలి, మేలు చేయాలి, సమానంగా వారిని చూడాలి. వారిద్దరి మధ్యలో, ఆ పిల్లల మధ్యలో ఐకమత్యాన్ని పెంచాలి. కానీ దేవుని వాక్యాలు చూస్తుంటే ఈ అన్నదమ్ములు ఇద్దరు గొడవ పడుతున్నారంట, ఆపటానికి వారికి శక్తి లేదంట. కత్తి తీసుకుని అన్న బయలుదేరాడంట, తమ్ముడు పారిపోతున్నారంట. వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి సమాధాన పరిచే ధైర్యం కూడా ఏమాత్రం అడగలేదు. కారణం ఏంటి? వీరిలో దేవుని భయం లేదండి. ప్రారంభంలోనే దేవుని భయం, కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత ఆ దేవుని భయాన్ని పోగొట్టుకున్నారు వీళ్ళు. కనుక ఈ వాక్యం ప్రభువు నీ కొరకే సిద్ధపరిచాడు. మరి నువ్వు ఎలాంటి తల్లిగా ఉన్నావో, ఎలాంటి తండ్రిగా నీవు ఉన్నావో, నీ పిల్లల విషయంలో మంచి తండ్రిగా ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. ఈ కుటుంబం ఏ కుటుంబం తెలుసా? దేవుని కలిగిన కుటుంబమే. దేవుడు లేకుండా ఉన్న కుటుంబం కాదండి, దేవుని తెలుసుకున్న కుటుంబం. కనుక ఈరోజు దేవుని కలిగి ఉన్న మన కుటుంబాల్లో ఎటువంటి ఆలోచనలు జరుగుతూ ఉన్నాయి, ఎటువంటి తలంపులు జరుగుతున్నాయి, ఎటువంటి విధంగా మన కుటుంబం నడిపించబడుతూ ఉన్నాయి? మన బిడ్డల విషయంలో దేవుని చిత్తం, నాయన దేవుడు నిన్ను వాడుకుంటాడు, కనుక దేవుని చిత్తానుసారం నువ్వు బ్రతకాలి అని చెప్పి పిల్లలకి భక్తి జీవితాన్ని నేర్పిస్తూ ఉన్నారా? దేవుడు కోరుతూ ఉన్నాడు. చివరికి యాకోబుని దేవుడు పట్టుకున్నాడు కాబట్టి యాకోబుని దేవుడు ఆశీర్వదించాడు. కనుక వాక్యం ఏంటంటే ప్రియా తల్లి తండ్రి, ప్రియా దేవుని బిడ్డలందరూ కూడా ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటంటే దేవుడు తెలియపరుస్తున్నాడు, నీ పిల్లల విషయంలో సరైనటువంటి తల్లిగా, మంచి తల్లిగా, మంచి తండ్రిగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. తలలోంచి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అని తండ్రి, ప్రేమ కలిగిన దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. వాక్య భాగంలో తండ్రి ప్రభా మేము చూశాం నాయన, ఓ ప్రభా యాకోబు ఏశావులు నాయన చిన్న వయసు నుంచే ప్రభా కుటుంబంలో ఎన్నో సమస్యలు, ఎన్నో బాధలు, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఒకరేమో తండ్రి ప్రేమకు దగ్గరయ్యారు, తల్లి ప్రేమకు దూరం అయిపోయారు. మరొకరేమో తల్లి ప్రేమకు దగ్గరయ్యారు, వారు తల్లి ప్రేమకు మరొకరు దూరం అయిపోయారు. ప్రభా నాయన, ఈనాడు ఈ వాక్యాన్ని విన్నటువంటి బిడ్డలు ఆయన తల్లి ప్రేమకు తండ్రి ప్రేమకు నాయన కరువు అయి ఉంటే వారి మనసులో ఉన్నటువంటి వేదన అంతా కూడా తీర్చమని కోరుతున్నాను. సమాధానం వారిలో నింపండి ప్రభా. ప్రేమించే తల్లులను, ప్రేమించే తండ్రులను ప్రభా మీరు సిద్ధపరచమని కోరుతున్న సహాయం చేయండి. వారిలో ద్వేషాన్ని, వారిలో ఉన్నటువంటి కపటాన్ని, వారిలో ఉన్న మోసాన్ని సంపూర్ణంగా మీ రక్తం ద్వారా తుడిచివేయమని కోరుతున్నాను. సహాయం చేయండి ప్రభా. మంచి మనసు వారికి ఇవ్వండి. క్రీస్తు యేసును కలిగిన మనసు ప్రభు వారిలో ఆయన ఈ సమయంలో కలిగజేయమని కోరుతున్న సహాయం. మీ చిత్తానుసారంగా వారు నడువునట్లుగా నడిపించుకుని కోరుతున్న సహాయం చేయండి ప్రభా.
ఆయన నా కుటుంబాలన్నీ కూడా తండ్రి. ఇదిగో ఈ సమయంలో ప్రార్థన లేఖించిన నీ బిడ్డల కుటుంబాలన్నీ కూడా ఆశీర్వాదానికి వారసులైనటువంటి పిల్లలుగా జీవించేటువంటి భాగ్యం దయచేయమని కోరుతున్న సహాయం చేయండి. మీకే మహిమ చెల్లిస్తూ యేసు శక్తి కలిగిన నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియులరా, ప్రభునేసు క్రీస్తు వారి ఘనమైన శ్రేష్టమైన నామములు మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభునేసు క్రీస్తు వారు సెలవిచ్చిన మాట, మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడునని ప్రభు సెలవిచ్చాడు. ప్రియులరా, ఈ అంత్య దినాల్లో మనం ఉన్నాం. సువార్త పరిచర్య, అనేక మందికి సువార్త అందించబడటానికి దేవుడు అనేక విధాలుగా ద్వారాలు తెరిచి ఉన్నాడు. దానిలో ఒక భాగము ఈ యొక్క టెలివిజన్ కార్యక్రమం. పిల్లరా, ఇక్కడ మనం ఒక స్థలం నుండి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటే కొన్ని వేల గ్రామాలకు, కొన్ని రాష్ట్రాలకు, కొన్ని దేశాలకు దేవుని వాక్యాన్ని పంచిపెట్టేటువంటి భాగ్యాన్ని, దేవుడు మార్గాన్ని సులువు చేసి ఉన్నాడు. పిల్లరా, ఈ అమూల్యమైన పరిచర్య చేయటానికి మేమెంతో ఇష్టపడుతూ ఉన్నాం. పిల్లరా గమనించండి, ఈ యొక్క టీవీ పరిచర్య అభివృద్ధి కొరకు, ఈ యొక్క పరిచర్య కొనసాగించడానికి మీరు ప్రార్థన చేయవలసిందిగా మేము కోరుతూ ఉన్నాం. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తే ఈ యొక్క పరిచర్యలో మీ వంతు సహకారం అందించమని ప్రభుపేట తెలియపరుస్తూ ఉన్నాం. ఒక్కొక్క ఎపిసోడ్కి అయ్యే ఖర్చు 1000 రూపాయలు మాత్రమే. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఒక పూర్తి ఎపిసోడ్కి సహకరించి ఈ పరిచర్యను బలపరచగలరు. లేని ఎడల ఒక 500 రూపాయలు కానుకును ఈ యొక్క పరిచర్యకు మీరు ప్రత్యేకించి మాతో సహకరించగలరని ప్రభుపేట మీకు తెలియపరుస్తున్నాను. అందరికీ వందనాలు. మా మొదటి ఆరాధన ప్రార్థనా గోపురం, చిన్నకొండ్రుపాడు, ప్రతిపాడు మండలం, గుంటూరు జిల్లా. ప్రతి ఆదివారం ఆరాధన సమయం ఉదయం 8 గంటలకు. మా రెండవ ఆరాధన ప్రార్థనా గోపురం మినిస్ట్రీస్, కృతకాలిని, 11వ లైన్, మిర్చి యార్డ్ దగ్గర, చిలకలూరుపేట రోడ్, గుంటూరు. ప్రతి ఆదివారం ఆరాధన సమయము ఉదయం 10:30. మా మూడవ ఆరాధన మమ్మీ డాడీ ఓల్డ్ ఏజ్ హోమ్, ఆకులవారి తోట, ఎస్పి బంగ్లా బ్యాక్ సైడ్, గుంటూరు. ప్రతి ఆదివారం ఆరాధన సమయము సాయంత్రం 4 గంటలకు. మా చిరునామా పాస్టర్ టైటస్ గారు, ప్రార్థనా గోపురం మినిస్ట్రీస్, కృతకాలిని, 11వ లైన్, చిలకలూరుపేట రోడ్, మిర్చి యార్డ్ దగ్గర, గుంటూరు. మీరు సంప్రదించవలసిన మా ఒకే ఒక ఫోన్ నంబర్ 8712141923.